హాయ్ ఫ్రెండ్స్, అనాదిగా అంటే చాలా కాలం నుండి ఫ్రెండ్స్ మనం దేనికి బానిసలుగా ఉంటూ బతుకుతున్నాము? మీకు తెలుసు కదా, మన అలవాట్లకు, మరి మన నమ్మకాలకు, వాటికే కదా మనం బానిసలుగా అవుతూ బతుకుతుంది. మరి ఇప్పుడు వ్యాపార సంస్థలకు, వ్యాపార రంగానికి, వ్యాపార ప్రపంచానికి, వ్యాపారం చేసుకుని బ్రతికే వ్యక్తులకు లోబడి బానిసలుగా బ్రతుకుతున్నాం ఫ్రెండ్స్. వాళ్ళు చెప్పిందే వేదం. మూకుమ్మడిగా మూస పద్ధతుల్లో వాళ్ళని అనుసరించమంటారు. వాళ్ళు తినమన్నదే మనం తినాలి ఫ్రెండ్స్, వాళ్ళు తాగమన్నది తాగాలి, అప్పుడే మనం చక్కటి జీవన విధానాన్ని కలిగి ఉన్నట్టు వాళ్ళ లెక్క. మనం ఎలా ఉండాలన్నది వాళ్ళు నిర్ణయిస్తారు. మన జీవితాన్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకుంటున్నారు, మన జీవితం పరాధీనమైపోతుంది. ఈ వెబ్ వలయంలో మనం చిక్కుకపోతున్నాం, మన బ్రతుకులు వాళ్ళకు బానిసలైపోయాయి ఫ్రెండ్స్. ప్రతి విషయం, మనం ఏం తినాలి, ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా వ్యాయామం చేయాలి, ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా నిద్రపోవాలి, ఏవి కొనుక్కోవాలి, ఏవి వాడుకోవాలి, అన్ని విషయాలు వాళ్ళు చెప్పినట్టే. మనకంటూ మన సొంత అభిప్రాయాలు లేకుండా ఈ ప్రపంచం ఇప్పుడు మనని బానిసలు చేసుకొని బతికిస్తూ ఉంది. మరి ఫ్రెండ్స్, ఎంతవరకు సబబు మీరు చెప్పండి. ఉదాహరణకి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తీసుకునే ఆహారం ఉంది, తిండి, మన తిండి మనం తింటున్నాం. దాంట్లో కూడా వాళ్ళ జోక్యమే. వాడేమో చిన్నప్పటి నుంచి, వాళ్ళమ్మ ఇప్పుడు 60 ఏళ్ళ వ్యక్తి మీకు ఏదో బోధన చేస్తున్నాడు అనుకోండి, వాడు చిన్నప్పటి నుంచి వాళ్ళమ్మ తెల్లన్నమే పెట్టింది, అదే తిన్నాడు, అదే తెలివిమంతుడు అయ్యాడు, ఈరోజు వాడు వద్దంటాడు దాన్ని. చిన్నప్పటి నుంచి మాంసం తిన్నవాడు ఈరోజు శాకాహారమే మంచిదంటాడు. చిన్నప్పటి నుంచి శాకాహారం తిన్నవాడు ఇప్పుడు మాంసం తినకపోతే విటమిన్ బీ12 దొరకదు కదా అని ఇంకోడు అంటాడు. నెయ్యి కిలోల కొద్ది తినమని ఒకటి చెప్తాడు, నెయ్యి అబ్బో వాడకూడదని ఇంకొకటి చెప్తాడు. వారిష్టమే మన ఇష్టంగా చేసేస్తారు. నిద్ర, వ్యాయామం, బ్రతుకు బతికే తీరు అన్నీ వాళ్ళ ఇష్టమే. వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ అమ్ముడుపోవాలి కదా, వాళ్ళ సంస్థలన్నీ నడవాలి కదా. మరి ఎలాగా ఈ విధంగా మన బతుకుల్ని వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకున్నట్లయితే అది సాధ్యమవుతుంది. మన బతుకులు పరాధీనం, బానిస బతుకులు. వాళ్ళు ఫ్లరిష్ అవుతూ ఉంటారు, మనం వాళ్ళని ఫాలో అవుతూ మన జీవితాన్ని మనం కోల్పోతూ ఉంటాము. ఇదే కదా ఫ్రెండ్స్ జరుగుతున్నది. ఉదాహరణకి ఆహారం విషయమే తీసుకుందాం. ఆహారం ఎంత తీసుకోవాలా, ఏమి తీసుకోవాలన్నది మన విషయం ఫ్రెండ్స్, అది వాళ్ళది కాదు. శ్రేయోభిలాషులుగా మంచిని కోరుకునే వాళ్ళుగా మనం పంచుకోవచ్చు, మన యొక్క అభిప్రాయాలను, మనకు తెలుసున్న విషయాలు షేర్ చేసుకోవచ్చు. కానీ మన జీవితం, మన పద్ధతులు, మన ఆహారము వాళ్ళ చేత నిర్దేశింపబడకూడదు, వ్యాపారాత్మకంగా నిర్దేశించబడకూడదు ఫ్రెండ్స్. ఇది నా వేడుకోలు మీ పట్ల. అంటే ఇప్పుడు మన ఆహారము ఎంత తీసుకోవాలి, ఏమి తీసుకోవాలనే విషయాన్ని ఆలోచిద్దాం. ఎంత తీసుకోవడం అనేది వాడు చెప్పినట్టుగా ఆధారపడి ఉండదు, ఎవరి శరీరం మీద వాళ్ళది ఆధారపడుతుంది. దిస్ ఈజ్ కస్టమైజ్డ్. మన శరీరానికి ఎంత అవసరం అన్నది మన శరీరమే నిర్ణయిస్తుంది. ఇది మూకుమ్మడిగాను, ఒకరినొకరు కాపీ కొట్టే విధంగానూ ఉండదు. మరి ఎంత ఎనర్జీ అవసరమో మనకు మన జీవితాన్ని గడపడానికి రోజువారీగా, అంత ఆహారాన్ని తీసుకోవాల్సి వస్తుంది. అంటే మనం శక్తిని దేనికి ఖర్చు పెడుతున్నాం రోజు? మొదట మన శరీరంలో జరిగే జీవన ప్రక్రియలు, దాన్ని మెటబాలిజం అంటాం. ఇప్పుడు మెదడు పనిచేయాలన్నా, హార్ట్ గుండె కొట్టుకోవాలన్నా, ఊపిరితిత్తులు పనిచేయాలన్నా, కిడ్నీస్ పని, ఈ వైటల్స్ అన్నీ పనిచేయాలి. మనలోని జీవన వ్యవస్థ అనేది, జీవన ప్రక్రియ అనేది సాఫీగా సాగిపోతూ ఉండాలి కదా ఫ్రెండ్స్. దానికి ఎనర్జీ అవసరము, ఆ ఎనర్జీకి తగ్గట్టుగా. అంతేకాదు మనం శారీరక శ్రమ చేస్తాం, మానసిక శ్రమ చేస్తాం. మరి దీనికి కూడా ఎనర్జీ అవసరమే. ఈ మానసిక అండ్ శారీరక శ్రమలకు కూడా ఎనర్జీ అవసరమే. ఈ ఎనర్జీ ఎంత అవసరము, ఎంత
ఎనర్జీతో పనిచేస్తున్నామా, ఎంత ఎనర్జీ కావాల్సి వచ్చిందన్న దానికి ఎంత ఆహారము. మూడవది గ్రోత్ అండ్ డెవలప్మెంట్. కాన్స్టెంట్గా మన శరీరంలో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది, దానికి ఎనర్జీ అవసరము, అందుకెంత ఆహారము. ఇదిగాక మనలో కొంతమందికి బీపీలు, షుగర్లు, కిడ్నీ వ్యాధులు ఉండొచ్చు, దాన్ని బట్టి కూడా ఆహారాన్ని కస్టమైజ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎంత ఆహారం తీసుకోవాలన్నది ఈ నాలుగు పద్ధతుల మీదనే, నాలుగు విషయాల మీదనే ఆధారపడి ఉంటుంది. అది ఎవరికి వారికి సంబంధించినది, ఎవరి శరీరానికి వారికి సంబంధించినది. ఇది కాకుండా ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఎటువంటి ఆహారం అనేది ఏముంది, స్థానికంగా ఎటువంటి ఆహారపు అలవాట్లు కలిగి ఉన్నామో ఆ అలవాట్లను 50-75% పాటించడం ఉత్తమమైన పద్ధతి. మిగిలిన 25% మాడిఫై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఏ ఆహారాన్ని తీసుకోవాలన్నది చాలా ముఖ్యం. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మనకు మనస్సుకు నచ్చిన ఆహారాన్ని తీసుకోండి, ఎవడో చెప్పిన ఆహారాన్ని కాదు. మన మనసు చెప్పాలి, మన మనసు నిర్దేశించాలి, మన మనసు కరెక్ట్ చెప్తుంది ఎప్పుడు కూడా. కాకపోతే మనసుకు పట్టినటువంటి ఆ బూజుని, ఎటువంటి బూజు, మూఢనమ్మకాలు, అపనమ్మకాలు అనే బూజుని తుడిచేసేయండి. మనసు పైన ఉన్నది ప్రకాశవంతంగా మనసు ఉంటుంది, మనసు సహేతుకంగా అప్పుడు ఆలోచించగలుగుతుంది. ఎప్పుడైతే మనసు సహేతుకంగా ఆలోచించగలుగుతుందో అప్పుడు సహేతుకమైనటువంటి ఆహారాన్ని మనసు కోరుకుంటుంది, అటువంటి ఆహారాన్నే తీసుకోండి. ఈ విధంగా ఎంత ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకోవాలన్నది ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి విషయాల మీదనే పూర్తిగా ఆధారపడుతుంది, కానీ ఇది పరుల చేతుల్లో కాదు. ఫ్రెండ్స్ దయచేసి ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. వ్యాయామం నడకన మించింది లేదు, నిద్ర మంచి నిద్ర, నిద్రపోవడం అన్నది ప్రకృతి సిద్ధమైనటువంటి విషయం. నిద్రపోకుండా ఉండడానికి అడ్డుపడుతున్న విషయాలనే తొలగించుకోవాలి తప్ప, అంటే శారీరక శ్రమ లేకపోవడము, మనసును చికాకు పరచుకోవడము, మనసుకు పట్టినటువంటి పనికిరాని ఆలోచనలు, మనసును వికలం చేసే ఆలోచనలు కలిగి ఉండడము, ఇటువంటి అడ్డంకులు తొలగించుకున్నట్లయితే ఆటోమేటిక్గా నేచురల్గా నిద్ర సరిపోతుంది వస్తుంది. చక్కటి నిద్ర నియమితంగా నిర్దిష్ట సమయాల్లో నిద్రించవచ్చు. ఆ చక్కటి మంచి నిద్ర వల్ల మన ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. ఆ విధంగా మంచి నిద్రకు అడ్డుపడుతున్న విషయాన్ని తొలగించుకోవాలి తప్ప నిద్ర కోసం ఆ మందులు వేసుకోవడము, ఈ బిళ్ళలు వేసుకోవడము, ఆ కషాయాలు తాగడము, ఈ గసాల నూరుకొని తాగడం, ఇవన్నీ పద్ధతులు వద్దు ఫ్రెండ్స్. అవన్నీ వాళ్ళు వ్యాపారాత్మకంగా చెప్పేటటువంటి విషయాలు, వాళ్ళ ప్రోడక్ట్స్ అమ్ముకోవడానికి చెప్పుకునేటటువంటి విషయాలు, వాటిని పాటించకండి. ఈ విధంగా మనము మన బ్రతుకును ఏ విధంగా బతకాలి అన్నది మనకు తెలుసు. ఒకవేళ ఇందులో కొన్ని లోటుపాట్లు కానీ తెలుసుకోవాల్సిన విషయాలు కానీ ఉన్నట్లయితే మన మధ్య షేరింగ్ ద్వారా ఆ విషయాలు సాధ్యమవుతాయి. అంతే తప్ప వ్యాపారాత్మక వలయంలో చిక్కుకొని పోవద్దు, దానికి బానిసలు కావద్దు ఫ్రెండ్స్. ఆ విధంగా మనం అందరము చక్కటిని అర్థవంతమైనటువంటి అద్భుతమైన బ్రతుకును బ్రతుకుదాము అని నేను కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ అర్థం చేసుకున్నారు కదా నా మాటలను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వ్యూయింగ్ మై వీడియో. నమస్తే.